ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాల విషయంలో కానివ్వండి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే విషయంలో ప్రతి దాంట్లో కూడా వెరీ ట్రాన్స్పరెంట్ అని చెప్పాలి చాలా క్లియర్ క్లిస్టల్గా కనిపిస్తూ ఉంటారు ఆయన సో అయితే పార్టీ లో మార్పులు చేర్పులకు సంబంధించి చేరికలకు సంబంధించి వలస వచ్చే నేతలకు సంబంధించి కూడా మొదటి నుంచి ఆయన చాలా క్లియర్గా ఉన్నారు చాలా క్లారిటీతో ఉన్నారు ఎవరైనా రావాలి అంటే రాజీనామా చేసి రావాలి అని అలాగే ఇప్పటికీ ముగ్గురు పార్టీలకు రాజీనామా చేసి బయటకు వచ్చారు కానీ పదవులకి ఇంకా రాజీనామా చేయలేదు వాళ్ళల్లో వలం నేను వంశీ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లారిటీతో ఉన్నా సరే ఈ పార్టీలు మారిన నేతల వల్ల ఆయన క్లారిటీ మిస్ అవుతుంది ఆయనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం ఇక్కడ అయితే అది ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనే దానికి కూడా కారణం లేకపోలేదు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ అందరి చూపు కూడా గనవరం నియోజకవర్గం మీద ఉంది గన్వర నియోజకవర్గం అంటే వలం నేను వంశీ గారి పేరు గుర్తొస్తుంది కాబట్టి వలం నేను గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన మొన్న అసెంబ్లీలో కూడా ఆయన సపరేట్గా కూర్చోవడం కాకపోతే వైసీపీకి సపోర్ట్గా అయితే కొనసాగుతానని చెప్పారు ఇంకా వైసీపీలో పూర్తిగా ఆయన చేరలేదు కండు అయితే కప్పుకోలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవల ప్రెస్ మీట్లలో కనిపించడం వైసీపీ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ప్రెస్ మీట్లో ఆయన కూడా కలిసి కూర్చోవడం అనేది ఇప్పుడు కొంతమందికి నచ్చట్లేదు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది అనే ప్రచారం అయితే చేస్తున్నారు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలోనే ప్రస్తుతం మూడు వర్గాలు కనిపిస్తున్నాయి వైసీపీలో ఒకటి పొలం నేరు వంశీ గారి వర్గం ఒకటైతే దుట్ట వర్గం ఒకటి ఏర్లగడ్డ వర్గం ఒకటి అంటే మూడు వర్గాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళ ముగ్గురు కలవలేకపోతున్నారా లేదంటే వాళ్ళిద్దరూ ఒకటి ఈయనొకటి అయ్యారా ఒక పక్క పూర్తిగా సపోర్ట్ నాకే ఉంది అని వంశీ గారు ప్రచారం చేసుకోవడం రేపు పొద్దున ఎన్నికలు వస్తే సీట్ నాకే దక్కుతుందని ప్రచారం చేసుకోవడం ఈ నేపథ్యంలో వంశీ గారి మీద ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది స్థానికంగానే అదే నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వంశీ గారు ఆయన సిద్ధాంతాలకు భిన్నంగా నడుచుకుని ఆయన చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది మరి దీని మీద ఏమన్నా పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుందా నిజంగా వంశీ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందా అసలు ఎందుకు ఈ ప్రచారం వెలుగులోకి వచ్చింది ఏంటి లోకల్గా ఏం జరుగుతుందనే దాని మీద అయినా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్